నవ్వు ఆ నవ్వే నీ మృత్యు ఘోషగా చేసి నీకు నరకం నరకం చూపిస్తా. నరకాన్ని నరనరాన ఎక్కించుకున్న నర రూపాన్ని కాపాడడానికి వచ్చిన వాడివి, నేరుగా కాటికి వెళ్తావు. కాటికి వెళ్తానో లేక నిన్ను కడతేర్చి నీ బూడిద తీసుకెళ్తానో చూద్దాం. చూద్దామన్న నువ్వు చేసేది లేక చస్తావు. మాటలు వినటానికి రాలేదు, కనిపించకుండా మాట్లాడటం కాదు. దమ్ముంటే నా ముందుకు రా. స్వామి. ఏంటి? నా వీపుకేదో వేడి శ్వాస తగులుతుంది స్వామి. ఏంట్రా నువ్వు చేసేది? ఏం చేస్తావో చేసుకో. ఏంటి కార్తీక్, చిక్కిపోయావు? అప్పుడే ఈ అందాన్ని మర్చిపోయావా? ఒక్కడివే రావచ్చు కదా, నీ వెంట ఈ బఫూన్ని తెచ్చుకున్నా? ఇద్దరూ కలిసి ఏం చేస్తారో అది చూద్దాం. ఓం హ్రీం దుష్ట శక్తి విరమణ. నువ్వెక్కడ దాగున్న రప్పిస్తా, నీ ఊరికి లేకుండా చేస్తా. కార్తీక్, ఇక్కడ హోమం ఏర్పాటు చెయ్యి. భూతవందిత సహితే వం వం కురు స్వాహ. ఓం నమో ఆత్మాంతం మూలమితనే వం వం కురు స్వాహ. ఓం హ్రీం ఆత్మాంతం భూతహితనాశనయుక్తే వం వం కురు స్వాహ. ఓం త్రిచష్ట చక్ర భూత వందిత సహితే వం వం కురు స్వాహ. ఆత్మబలి, ప్రేతాత్మబలి, దుష్ట శక్తి విరమణ, అంతం అంతం ఆత్మాంతం. రా, బయటికి రా. రాకపోతే ఎక్కడున్నావో అక్కడే అంతం చేస్తా. హరింకారలక్షణ హరింకార జపశుభ్రీత హరింమతి కుండాగ్నిశిఖా
ఒసేయ్, పిలిస్తే అహంకారమా? ఇంకా ఎందరిని చంపుతావు? ఎందుకు చంపుతావు? ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. నా గురువు నిన్ను బంధించి వదిలేశాడు, కానీ నేను నిన్నే కాదు నీ గాలిని నీ ధూళిని సైతం లేకుండా చేస్తా, అది తెలుసుకో. ఎక్కువగా విసిగించుకు నన్ను. నీ ఒక్కదాని కోసం ఇంతమందిని బలి తీసుకుంటావా? నీ ప్రాణం వాళ్ల ప్రాణం సరికాదా? నువ్వు శాశ్వతంగా ఈ లోకాన్నించి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. వీడు నన్ను వదిలేలా లేడు. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే నన్ను అంతం చేసే శక్తి వీడి దగ్గర ఉండే ఉంటుంది. నన్ను అంతం చేసి వీడు మిగులుంటే నాకు నా ఆలోచనకి ఇబ్బందే. నేను మంత్రం చదివే కొద్ది దీని శక్తి రెట్టింపు అవుతూ వస్తుంది. ఆ విషయం దానికి తెలియదు కాబట్టి దీన్ని ఎలాగో లంబభ్యపెట్టి శక్తితో కాకుండా యుక్తితో అంతం చేయాలి. నేను ఈ లోకం వదిలి వెళ్తే నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలో చెప్పు, ఇస్తా. నిజంగా? అవును. నీ ప్రాణంతో పాటు వీడి ప్రాణం కూడా కావాలి. ఇస్తావా? చెప్పు, ఇస్తావా? నువ్వు తెలివైన దానివే, కానీ నీ తెలివి నా దగ్గర చూపించుకు. నీ అంతం నేను చూడాలి. నీ పంతం నా అంతం అయితే ముగ్గురం ఇక్కడే ఈ అగ్నికి ఆహుతవుదాం. ముగ్గురి అంతం కోరుతోందంటే దీని ఆలోచన ఇంకేమైనా ఉందా? ఏమైనా సరే దీన్ని మనసు మారక ముందే సంహరించాలి. మానవ శాంతి కోసం నేను అగ్నికి ఆహుతి అవ్వటానికి కూడా సిద్ధమే. విశాల్, 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 విశాల్ లెగరా. హే విశాల్, అమర్ అమర్, పర్లేదు లేరా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఓకేనా? ఇదిగో అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే తెలుసురా నాకు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడకపోతే కష్టంరా. పదండ్రా, వెళ్ళిపోతాం, పదండి, త్వరగా పదండ్రా. నా శిష్యుని నేను చావరిస్తానా?